ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్షకు సంబంధించి ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నదుల సమాచారాన్ని ఈ ఆడియో ఫైల్లో తెలుసుకుందాం ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నదులు ఏవి గంగానది మరియు సరస్వతీ నది గంగానది ఏ ఏ దేశాలలో ప్రవహిస్తున్నది భారతదేశం మరియు బంగ్లాదేశ్ గంగానదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు గంగమ్మ పావన గంగా మరియు భవాని అని పిలుస్తారు బంగ్లాదేశ్లో గంగానదికి గల పేరు ఏమిటి పద్మావతి నది గంగా అనగా నీరు అని అర్థం గంగా నది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తున్నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తున్నది వీరులారా మీ వంశగృహం మీ పవిత్ర స్నేహం మీ సంపద అన్నీ జాహ్నవీ నది ఒడ్డున ఉన్నాయి అన్న ప్రస్తావన ఏ నది గురించి ఋగ్వేదంలో చేయబడినది గంగానది గురించి ఈ ప్రస్తావన చేయబడినది ఏ శ్లోకాలలో డాల్ఫిన్ల గురించి చెప్పబడినది ఋగ్వేద శ్లోకాలలో డాల్ఫిన్ల గురించి చెప్పబడినది గంగానది యొక్క ఉపనది ఏది యమునా నది గంగానది ఒడ్డున జరిగే పవిత్ర ఉత్సవాలు ఏవి కుంభమేళ మరియు ఛత్ పూజ గంగానదికి గల మరొక పేరు ఏమిటి త్రిపదగా త్రిపదగా అంటే ఏమిటి గంగానది స్వర్గలోకంలో భూలోకంలో పాతాళలోకంలో ప్రవహిస్తుంది కనుక ఈ నదిని త్రిపదగా అంటారు స్వర్గలోకంలో ప్రవహించే గంగానదికి గల పేరు ఏమిటి మందాకిని భూలోకంలో ప్రవహించే గంగానదికి గల పేరు ఏమిటి గంగా మరియు అలకనంద పాతాళలోకంలో ప్రవహించే గంగానదికి గల పేరు ఏమిటి భోగవతి ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి పురాతన నది ఏది సరస్వతీ నది హర్యానాలో ప్రవహించే నది ఏది నది ఘగ్గర్ నదికి ఉపనది ఏది సరస్వతీ నది సంగమం అనగా ఏమిటి గంగా యమునా సరస్వతీ నదుల సంగమాన్ని సంగమం అంటారు ఋగ్వేదంలో సరస్వతీ నది ఏ నదుల మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు తూర్పున యమునా నది పశ్చిమాన సతధ్రు అంటే సట్లజ్ నదుల మధ్య సరస్వతీ నది ఉన్నట్లు పేర్కొన్నారు సింధు నాగరికతకు గల మరొక పేర్లు ఏమిటి సరస్వతీ సంస్కృతి సరస్వతి నాగరికత ఋగ్వేదంలో ఏ భాగంలో సరస్వతీ నది ప్రస్తావన లేదు నాలుగవ భాగంలో తప్ప ఋగ్వేదంలో అన్ని భాగాలలో సరస్వతీ నది ప్రస్తావన ఉన్నది సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించే నది ఋగ్వేదంలో ఏ నది గురించి కీర్తించబడినది సరస్వతీ నది ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలలో సరస్వతి పేరు ఎన్నిసార్లు ప్రస్తావించబడినది సార్లు ప్రస్తావించబడినది వైదిక గ్రంథాలలో మొట్టమొదటిగా సరస్వతిని ఏ విధంగా భావించారు దేవతగా భావించారు క్రమేపీ సరస్వతిని జ్ఞానదేవతగా దేవతగా భావించడం జరిగినది మహాభారత కాలంలో ప్రస్తావించబడిన విశిష్ట నది ఏది సరస్వతీ నది బలరాముడు ద్వారక నుండి మధుర వరకు ఏ నదీ ఒడ్డున సాగించినట్లు చెప్పబడినది సరస్వతి నది ఒడ్డున తీర్థయాత్ర సాగించినట్లు చెప్పబడినది హిమాలయాలపై ఉన్న వృక్షం నుండి ప్రవహించే నది ఏది సరస్వతి నది